సంక్రాంతి అంటే మనందరికీ గుర్తొచ్చేది బస్వన్న. అసలు ఈ బస్వన్న క్యారెక్టర్ ఎలా వచ్చింది అండ్ బస్వన్నను కూడా ఎలా తయారు చేస్తారు అవన్నీ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆయన ఎట్ట పాట పాడిండో ఏ పాట పాడితే ఆట ఆడాలి. ఓకే, ఈ అలంకరణ మీరు ఎలా చేస్తారు అన్న? మీరే కుడతారు? నోరు శివుడు నోరు ఇవ్వలేదు కాబట్టి మనల్ని చూస్తే తాడిచేట ప్రమాణం కనబడతాం కాబట్టి మన దగ్గర రాదు. నమస్తే అన్న. ఈ బస్వన్నని ఇలా ఎలా అలంకరిస్తారు మీరు? అవన్నీ చీరలు అలంకరించాలంట సారు. చిన్నప్పుడు సంధి అప్పుడు నందివానం శంకరుడు. ఓకే, శంకరుడు అయితే శంకరుడు పుట్టినప్పుడు బస్వన్న పుట్టిండు నందివాన ఎక్కిండు. ఆనాడు మాది గంగరెడ్డి అన్నామని బసదేవుడు అన్నాడు. ఓకే, బసదేవుడు అన్నాడు. అప్పుడేమో చిన్నపిల్లలు అప్పుడు డూడు బస్వన్న, ఉల్వల ముక్త బస్వన్న, అమ్మ దగ్గరకో అయ్య దగ్గరకో అని అప్పుడు అన్నారు. అప్పుడు అంటే రాంగ రాంగ ఇప్పుడు బసదేవుడు సంక్రాంతి పండుగ కానీ ఊళ్ళల్లో కానీ మన సత్యంతాన కానీ బతికింతాన కానీ ఎక్కడ కానీ బసదేవుని పూజించుకుంటా, కాళ్ళు కడుక్కుంటా, బొట్టు పెట్టుకుంటా, ఎప్పుడు సునాయి బ్యాలెన్స్ పట్టుకొని భగవంతుని వరాలని తిరుగుతున్నాం. తిరుగుతుంటే భగవంతుడు మేసుడి సంక్రాంతి ఎప్పుడైతే సంవత్సరానికి కోపాలి హైటెక్ సీట్కి వస్తాం హైదరాబాద్ తిరుగుతాం. ఈ పెద్దలు పెద్దలు అమ్మ అమ్మలు కానీ బాబులు కానీ ఎవ్వలు కానీ మాకు బిచ్చం పెట్టుడు, బట్టలు ఇచ్చుడు, అలంకరించుడు, ఎద్దును పూజించుడు. మేము పొద్దుగా లేచి ఎద్దును పూజించుకొని రెండు ఉద్దిపత్రులు కాల్చుకొని భగవంతునికి శివునికి దండం పెట్టి శంకరునికి దండం పెట్టి బయలుదేరి వెళ్ళొస్తే మీయసుడి మహానుభావులు భగవస్వన్ అని కాళ్ళు గడుగుడు, బొట్టు పెట్టుడు, పూజించుడు. ఇదే అలంకరంగా విగవిగ నుంచి పెరిగిపోయింది సార్. ఇప్పుడు ఈ బస్వన్నకి మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారు అంటే కూర్చో అంటే కూర్చోవడం, లే అంటే లేయడం? ఇక్కడ తిరుపతి భద్రాచలం అవతల తిరుపతిలో గోదావరి కోట్ల జంగమైన ఉంటాడు. ఓకే, ఆయన విద్య నేర్పిస్తాడు, విద్య నేర్పి మాకు చూపిస్తాడు. చూపిస్తే మేము ఆయన ఎట్ట పాట పాడిండో ఏ పాట పాడితే ఆట ఆడాలి. అట్లా అలిగిపడడం అంటే అలిగిపడాలి, మురగాలింద రావంటే రావాలి, జోగలవడం అంటే వాడాలి, కాళ్ళు ఇవ్వటం అంటే కాళ్ళు ఇవ్వటాలి. ఇన్ని ట్రైనింగ్ చేసి ఇవాళ మా చేతికి ఇస్తే మేము కూడా అదే బాజ పట్టుకొని డోలు సునాయి పీకలు పట్టుకొని ప్రపంచం అంతా వీళ్ళంతా హైదరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ ఇదంతా తిరుక్కుంటా ఇచ్చినాం సార్. ఈ బస్వన్న వయసు ఎంత అన్న? వయసు 20 ఏళ్ళు సార్. 20 ఏళ్ళు. దీన్ని ఎప్పటి నుంచి మీరు పెంచుకుంటున్నారు? ఎప్పటి నుంచి? చిన్నప్పుడు 2 ఏళ్ళు లేకపోతే. 2 ఏళ్ళ నుంచి మీరేం చెప్పినా తింటుంది. ఏం చెప్పినా తింటుంది. కూర్చోనండి ఒకసారి. కూర్చోం అంటే కూర్చుంటుంది. కూర్చో అన్నాడు. కూర్చోండి. కూర్చోం. ఈ బస్వన్న పేరన్న? నందీశ్వరుడు. ఈ అలంకరణ మీరు ఎలా చేస్తారన్న? మీరే కుడతారు? ఇక్కడ ఈ గంటలు పీకలు అవన్నీ. అండ్ ఈ బస్వన్నలో స్పెషాలిటీ ఏంటి? మాట్లాడడానికి నోరు లేదు. అప్పుడు నోరు ఇస్తే అందరికి గుచ్చిపారు కదంట మనసులో. ఆ కుచ్చేసేదానికి శివుడు నోరు ఇవ్వలేదు. ఓకే, అందుకోసానికి నోటి మాట బంద్ చేస్తుంది. మన అన్ని అన్నయ్య అన్ని ఆయనకు మాలిమైతేనే ఉంటాయి. బసదేవుడు. ఓకే, బసదేవునికి అన్ని మాలిమైతేనే ఉంటాయి. ఎందుకంటే మనకు నోరు శివుడు నోరు ఇవ్వలేదు కాబట్టి మనల్ని చూస్తే తాడిచేట ప్రమాణం కనబడతాం కాబట్టి మన దగ్గర రాదు. ఏదో ఒక్క కోపం ఉండదంటే గుద్దేస్తుంది. ఎక్కువ కోపం ఉండదంటే గుద్దేస్తుంది సార్. కన్నపోతే గుడ్డోడు, కాలుపోతే తొంటోడు, అంపురం అనంతరం మీ టాలే బాగా చేయొచ్చు. మంచి 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 ఎలా ఏమైనా అడిగేలే కానీ ఏ సంక్రాంతికి మంచి ఆలోచి చేయి. చేతుల బాగా చేయి, పోదామని పోవాలి.
ज्ञान पन पड़ती पद्धा पच्ची बुद्ध मेतक अंत मुझे गोड उजन अदे बाबू ग्राम మీరు ఈ విద్య ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మా పూర్వకాలం నుంచి. అవునా? చిన్నప్పటి నుంచి. మా తాత ముత్తాతల నుంచి. మా పూర్వకాలం నుంచి మాది ఇదే రుతి నాయన. ఓకే. మా ఇజనే ఇది. మా గురువు చెప్పిన మాట ఇదే. చదువుకున్నా గానీ ఫలితం లేదు.
చదువుకున్న ఉద్యోగాలు లేవు. మా హృదయం ఇది, మా కళాకారణం ఇది. ఇది ఎలా వాయిస్తావన్నా? ఇది ఎలా వాయిస్తామా? ఏ పాటను ఒక పాట వాయిస్తాం. అవునా? పాట వేస్తే ఏముంటుంది అంటే నీ సంతోషంతో పది ఇచ్చావు, ఐదు ఇచ్చావు, రూపాయి ఇచ్చావు. ఒకసారి వాయిస్తావు? ఇది చిన్నప్పుడు అసలు కళాకారులు చేస్తే రాగం వాయిస్తే ఉండాలి. సంక్రాంతి పాటలేనా సినిమా పాటలు కూడా సార్? ఏదైనా సినిమా పాట కూడా.